నలుపు బట్టలు మీరు అసలు ఎప్పుడూ వేసుకోకూడదు. అది మీ శక్తి ఎలా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది, మీలో ఎలాంటి మానసిక స్థిరత్వం ఉందో నిర్ణయిస్తుంది. ఆదియోగి మనకు ఎన్నో విధాలుగా తెలుసు, కానీ ఆయనలో ఒక్క అంశం ఏమిటంటే ఆయన ఒక వైరాగి లేదా బైరాగి అంటారు. రాగం అంటే రంగు, బైరాగి అంటే రంగుకి అతీతమైనవాడు. ఎందుకంటే మనం ఏదైతే రంగుగా గుర్తిస్తామో, మన కళ్ళు రంగును ఎలా గుర్తిస్తాయంటే అది తెల్లటి కాంతి విచ్ఛిన్నమైన విధానం వల్లనే. ఏదైనా ఎరుపు రంగులో కనిపించిందంటే అది ఎర్రగా ఉండటం వల్ల అలా కనపడదు. కారణం తెల్లటి కాంతిలో ఉండే అన్ని వర్ణాల వల్ల. అది మిగిలిన రంగులన్నీ స్వీకరించి కేవలం ఎరుపుని మాత్రమే వదిలిపెడుతోంది. మరో మాటల్లో చెప్పాలంటే అది దేన్నైతే నిరాకరిస్తోందో అదే దాని రంగు అవుతోంది. అంటే మన అవగాహన పూర్తిగా తప్పనమాట. మీరు ఏదైనా ఎర్రగా ఉంది అనుకుంటే అది ఎరుపు తప్ప మిగతావన్నీ అన్నమాట. కానీ మీరేమో అది ఎరుపు అనుకుంటారు, ఎందుకంటే అది ఎర్రని కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తోంది, మిగిలిన రంగులన్నీ స్వీకరిస్తోంది. ఏదైనా తెల్లగా ఉందంటే అది అన్నింటినీ ప్రతిబింబిస్తోంది. అందుకని మీరు అటువంటి ప్రదేశాల్లో, ప్రాంతాల్లో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే మీ చుట్టూ జరుగుతున్నది మీ నియంత్రణలో లేనప్పుడు, అటువంటి చోట్లలో ఉన్నప్పుడు తెలుపు రంగు వేసుకోమని చెప్తారు. మీరు బయటికి వెళితే తెల్ల దుస్తులు, ఎందుకంటే ఏం జరుగుతుందో మీకు తెలీదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఎవరి మనసులో ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మనోభావాలు ప్రజల్లో ఉన్నాయో తెలీదు. అందుకని అవి కొంత రక్షణ కల్పిస్తాయి, ఎందుకంటే అది అన్నింటినీ ప్రతిబింబిస్తుంది. కేవలం కాంతిని మాత్రమే కాదు, శక్తిని కూడా. ఇక నలుపు ప్రతిదాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి అనుకునేలాంటి ప్రదేశంలో ఉన్నప్పుడు మీరు నల్ల దుస్తులు ధరించాలి. కానీ మీ చుట్టూ ఉన్నదాన్ని గ్రహించొద్దు అనుకునే ప్రదేశంలో నల్ల దుస్తులు ధరిస్తే మీరు ఏదో సన్నగా కనిపిస్తారని, అలాంటి దుస్తులు వేసుకుంటే అప్పుడు మీరు రకరకాల విషయాలను పోగు చేసుకోవడం మొదలు పెడతారు. నేను ఈ విషయం చెబితే అది అంతగా నచ్చదు. ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక ఘర్షణలు దాదాపుగా 20-25% ఎందుకు జరుగుతున్నాయంటే, చాలా ఎక్కువ సమయాల్లో అన్ని రకాల పరిస్థితుల్లో నల్ల దుస్తుల్లో ఉండిపోవడం వల్ల. అలాంటి చోట్ల అలా ఉండకూడదు. Remaining in black clothes for long periods of time in all kinds of situations where they should not be. And I see. ఇంకా నేను గమనించింది, నలుపుని చెడుగా భావిస్తారు. సరే, నేను ఈ వివరాల్లోకి వెళ్ళను, కానీ ఎందుకో నలుపుని చెడుగా పరిగణిస్తారు, దాన్ని పవిత్రమైనదిగా భావించరు, అది దయ్యానికి సంబంధించిందిగా అనుకుంటారు. దయ్యం వస్తే అది నలుపు రంగులో వస్తుంది అనుకుంటారు. దీన్ని ఆధారం చేసుకుని సంతాప సమయాల్లో నలుపు ధరిస్తారు. ఎవరైనా చనిపోయినప్పుడు మీరు నలుపు అసలు వేసుకోకూడదు. మీ చుట్టూరా ఏదైనా మరణం సంభవించినప్పుడు మీరు ఎప్పుడూ తెల్ల దుస్తులు ధరించాలి, ఎందుకంటే అలాంటి శక్తిని మీరు గ్రహించాలి అనుకోవడం లేదు. కానీ నేను చూస్తుంటాను, మరణం సంభవించినప్పుడు అందరూ నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు. ఇది జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే, అసలు ఎరుక లేకుండా ఉండడమే. మీరు ఏదో ఆలోచనల నిర్ధారణకు వచ్చేశారంతే. నలుపు అంటే మరణమని అవును అది సూచిస్తుంది, నేను కాదనడం లేదు. కానీ మీరు అలా అయిపోదాం అనుకుంటున్నారా, లేక దాని నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఎవరైతే పోయారో వారు పోయారు, దాన్ని మనం గౌరవిస్తాం. కానీ బతుకున్నవారు సజీవంగా ఉండాలి, వారు సగం చచ్చినట్లు ఉండకూడదు, అలాంటి వాటిని గ్రహించకూడదు. అందుకని మీరు గ్రహించొద్దు అనుకున్నది ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలుపు ధరించాలి. మిగతా రంగులన్నీ ఈ రెండింటి మధ్య ఆడుతూ ఉంటాయి.
కానీ నలుపు తెలుపుల మధ్య తెలుపు అంటే పూర్తిగా ప్రతిబింబించటం, నలుపు అంటే అసలు ప్రతిబింబించకపోవడం, తక్కినవన్నీ ఇష్టానుసారంగా ప్రతిబింబించటం. అవి ఏదో సరదాకు. మనం ఏదైతే నిజంగా గ్రహించాలని అనుకుంటున్నామో అక్కడ మనం నలుపు ధరిస్తాం. ఎక్కడైతే మనం ప్రతిబింబించాలి అనుకుంటున్నామో అక్కడ తెలుపు ధరిస్తాం. కాకపోతే చాలామంది ప్రజలు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మీరు నలుపు వేసుకుని వీధిలోకి వెళ్ళకూడదు, ఆఫీసులోకి వెళ్ళకూడదు. నేను నల్ల దుస్తుల గురించి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న నల్లగుడల గురించి కాదు. మీరు వెళ్ళి ఓ సబ్వేలో, నా ఉద్దేశం రైల్వే స్టేషన్ అని, తినే సబ్వే కాదు, అన్నీ కలగాపులకం చేసేశారు. మీరు వెళ్ళే ఆ వాతావరణం మీలోకి ప్రవేశించకూడదు అని అనుకుంటే అలాంటి చోట్ల నల్ల దుస్తుల్లో వెళ్ళకూడదు. ఎందుకంటే అది మీ శక్తి ఎలా ప్రవర్తిస్తుందో నిర్ణయిస్తుంది. అది మీలో ఉన్న మానసిక స్థిరత్వాన్ని, ఇంకా ఎన్నో అంశాలను కూడా నిర్ణయిస్తుంది. రంగులకి గారడీ చేసే శక్తి ఉంది. Color has its tricks, okay?